అసమ్మా నమస్ సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు బాలమ్మ. నాకు ఒక కొడుకో బిడ్డ. ఏం మాట్లాడు? నాకు ఒక కొడుకో బిడ్డ. ఏం చదువుతారు? పిల్లగాడు 18 పని చేస్తున్నాడు, హైదరాబాద్ అవుతాగానే పని చేస్తున్నాడు. బిడ్డ అంగే హైదరాబాద్లో పెళ్లి చేసినా ఆడ బతుకుతుంది. చదువుకున్నారు? సరిపో చదువుకున్నారు, ఇంకా బతుకుతుర్రు. వాళ్ళ బతికింది వాళ్ళకు ఏకరని, అది కూడా కాపం చేయలేదు. చేయలేదు, పడావే ఉంది. పడా ఉంది. ఎట్లా మరి మీరు ముసలాయనను తిననికి ఎట్లా మీకు? ఎట్లా కూలి పోయి బతుకుతున్నాం, అది పడావే ఉంది. చెరుక అట్లా చేతనైనా కూలి పోతే చేతగాని కూలి ఇచ్చాంట. నాకు పింఛన్ వచ్చేది కాంగ్రెస్ ఉన్నప్పుడు వచ్చేది. ఇంకా మళ్ళీ కేసీఆర్ వచ్చినాక కూడా ఇంకా 4 నెలలు 5-6 నెలలు వచ్చింది. మళ్ళీ పని చేసారు. ఎందుకమ్మా మరి అడగలేదా? పోతే 4-6 నెలలు పోతేనేమో మళ్ళా అలా సప్తికట్లో సంవత్సరం రాసిండ్రంట. రాసి మళ్ళీ పోయింది బంధాయి, పింఛన్ బంధాయినా అని ఇస్తలేరు. మళ్ళీ మైపు నాలుగు ఉన్నప్పుడు మళ్ళీ పోతే ఆడ కూడా 2 సంవత్సరాలు రాసిండ్రంట. మళ్ళీ అది బంధాయినా అని మళ్ళీ ఇక్కడ పోయినా 4-6 నెలలు పోయినా. మళ్ళీ 4-6 నెలలు పోతే కూడా 1 సంవత్సరం రాసిండ్రంట. మళ్ళీ అది 1 సంవత్సరం ఇచ్చి అది పని చేసేది. మళ్ళీ నా పిల్లగాడు మళ్ళీ దొరకకపోతే మళ్ళీ రాకుండా రాసారు. ఇంకేం రాసేపుడు రాకుండా ఒకసారిగా అంతే. ఎట్లా ఉందమ్మా కేసీఆర్ సార్ వచ్చినాక ఏమేమి చెప్పిండు, ఏం చేస్తున్నాడు? నాకైతే ఏం లేదు. కేసీఆర్ సార్ వచ్చినాక నాకు పింఛన్ కూడా బంద్ అయింది. పింఛన్ కూడా బంద్ వస్తుందా? ఆయనకు ఇట్లాగా రాకపోయాయి. ఇంకెక్కడ ఎవరికి లేదు. నేను నాకు వచ్చేదని ఆయనకి రాలేదు. నేను నాకు బంద్ అయింది, ఆయనకు ఎవరికి లేదు. అంతేగా నాకు కాంగ్రెస్ ఉన్నంతసేపు నాకు కాలు మజలేకున్నది. అందుకు నాకు తెలంగాణ నుంచి పోయినున్నది పింఛన్ ఇచ్చేది. కాంగ్రెస్ ఉన్న రోజులు ఇచ్చారు. కాంగ్రెస్ పోయినాక కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చింది. ఇంకా అంతలో పని చేసిండు. అది ఎలా మాకు ఇండ్లు ఇవ్వలే, ఏది ఇవ్వలే, నౌకలు ఇవ్వలే, ఏది ఇలా అయినా. ఇంకా పింఛన్ నాకు వచ్చే పింఛన్ కూడా బంద్ చేసిండు. ఇచ్చినాడు ఆయన భూములు ఇవ్వలే, ఏది ఇవ్వలే, కట్టుకోనికి జాగు పైసలు ఇవ్వలేదా? ఏది ఇవ్వలే. అవి కూడా ఇంకా మాకు ఇల్లు లేవు, వేయలేవు. ఎవరు ఉంటారో నీళ్ళు అప్పు చేసి కట్టుకున్నాం, అదే ఉంది సార్ మాకు. ఏంది లేదు. మరి ఇంట్లోకి సామాన్ తెచ్చుకోవాలంటే ధరలు ఎట్లా? ధరలు మాస్ ధరలు 4 దినాలు కూలి చేతనే చేతనా పోతే ఆ సామానికి అవుతుంది. ఇంకేందు బతుకనికి సిలిండర్ ఉందా మీకు? ఉంది. మరి నింపించుకోవాలంటే సిలిండర్? సిలిండర్ ఒకసారి 1500 అవుతున్నాయి, ఒకసారి 1200 అవుతున్నాయి. తొలుతా అప్పుడు ఏమో 800-700 నింపేది, ఇప్పుడు 1200-1500 అవుతున్నాయి. ఊకనే ఏదో నింపుతున్నారు సార్. నూనె ప్యాకెట్కు 200-300 అయినాయి. ఒక పప్పు తీసుకుంటే 50 రూపాయల కిలో ఇచ్చేది, ఇప్పుడు 100 రూపాయల కిలో ఇస్తారు. ఏమిస్తున్నారు? పెరిగినాయి. నాకు వచ్చే పింఛన్ కూడా బంద్ చేసిండు వాడు కేసీఆర్. ఏంది లేదు కేసీఆర్. కాంగ్రెస్ ఇందిరా మిల్లు కూడా మాకు లేదు సార్, ఇక్కడ ఇచ్చారు కానీ మాకు ఆ ఇందిరా మిల్లు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ ఉన్నాడు మంచిగా ఉన్నదా? ఖర్చులు తక్కువనేనా? మంచిగానే ఉన్నది. నాకు పింఛన్ కూడా వచ్చేది కాంగ్రెస్ ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఈసారి కాంగ్రెస్ రావాలనుకుంటున్నావు మళ్ళీ ఒకసారి? వస్తేనే కాంగ్రెస్ వస్తేనే మంచి. నేను ఎప్పుడు వేసిన కాంగ్రెస్ వేసిన కానీ అది గెలవని ఏం చేస్తాం? ఈసారి కేసీఆర్ దింపాలి, దింపుతారా మరి? సరే సార్, మేమైతే కాంగ్రెస్ చేస్తాం. లోకం ఎట్లుందో మాకేం తెలుసు చెప్పు, అందరి చేత ఉండాలి. అవును, కానీ మాకైతే కాంగ్రెస్ ఎక్కువ వేయాలనే ఉంది. మంచిది మంచిదమ్మా.